హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సాహిత్య. ఈ వీడియోలో చిట్టితల్లి ఉయ్యాల ఫంక్షన్ ఎలా జరిగిందో చూసేద్దాం. ఉయ్యాలలో అయితే మేము 29th డే వేసామండి. ముందు డే ఇలా డెకర్ చేసుకున్నాము ఈజీగా. నేను ఇక్కడ యూజ్ చేసేవన్నీ కూడా నా శ్రీమంతంకి యూజ్ చేసిన డెకర్ ఐటమ్సే. వాటి లింక్స్ అన్నీ నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్కి ఇలా వైట్ కర్టెన్ హ్యాంగ్ చేసాము, దానికి ఫెయిరీ లైట్స్ యాడ్ చేసాము. ఫ్రంట్ ఏమో ఇలా గ్రీన్ బ్యాక్ డ్రాప్ నెట్ క్లాత్ని హ్యాంగ్ చేసాము. సో ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా మేము డిఐవే చేసింది అనండి శ్రీమంతంకి. నేను ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ ఇలా గ్రీన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఎడ్జ్కి బ్యాక్ డ్రాప్ స్టాండ్కి టై చేసేసాము ఫిష్ లైన్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్కి ఎడ్జెస్లో గ్రీన్ లీఫ్ స్ట్రింగ్స్ని హ్యాంగ్ చేసాము, దాన్ని కూడా ఫిష్ వైర్ యూజ్ చేసి పైన ఒక నాట్ చేసాం బ్యాక్ డ్రాప్ స్టాండ్కి, కింద ఇలా టై చేసేసాము. సో అక్కడక్కడ నెక్స్ట్ వీటికి ఫ్లవర్స్ ఇలా పెట్టేసాము అంతే. సో చాలా సింపుల్గా బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్ స్ట్రింగ్స్ ఎలా మేము చేసామనేది కూడా నేను శ్రీమంత వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి. సేమ్ వాటిని ఇక్కడ మేము పైన హ్యాంగ్ చేసేసుకున్నాము ఇలా లైన్ కింద. నెక్స్ట్ మధ్యలో బేబీ పిక్చర్ ఒకటి యాడ్ చేసాము, తన నేమ్ లెటర్స్ని హ్యాంగ్ చేసాము. ఆ నేమ్ని యాడ్ చేయడం కోసం ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని దానికి ఈ లెటర్స్ని గ్లూ చేసేసి ఆ కవర్ని ఇక్కడ పిన్ చేసేసాము. తర్వాత బేబీ స్వింగ్ డెకరేట్ చేయడం స్టార్ట్ చేసామండి. దానికోసం నేను ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని టై చేసేసాము డౌన్ అంతా గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్తో మ్యాచ్ అయ్యేటట్టు థీమ్కి. సేమ్ అదే ఎల్లో ఫ్యాబ్రిక్ని పైన కూడా ఇలా చుట్టూ ర్యాప్ చేసేసాను. అండ్ గ్రీన్ ఫ్యాబ్రిక్ని ఇలా ర్యాప్ చేసేసాము చుట్టూ. పేరు పెట్టడం అయితే 21వ రోజే పేరు పెట్టేసామండి. అది ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పైన యాడ్ చేసిన ఎల్లో అండ్ వైట్ రోజెస్ని ఇలా చుట్టూ పెట్టేసాము. చిన్నగా గ్లూ పెట్టి నేను అదే ఫ్యాబ్రిక్కి స్టిక్ చేసేసాము. ఈ ట్రెడిషనల్ క్యూట్ డాల్స్ అయితే లలిత డాల్స్ ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అశ్వికి రోజు స్నానం చేయించేవారు. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు లేరు. మా మరిది గారు వాళ్ళ ఇంటికి 20 డేస్ బ్యాక్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఇవాళే ఫ్లైట్ ఇండియాకి. మేము యుఎస్ వచ్చాక అయితే అందరం మేమందరం కలిపి ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఒక్కళ్ళే ఉండేవాళ్ళం, అలా అలవాటు అయిపోయింది. బట్ వాళ్ళు వచ్చి వెళ్ళాకైతే చాలా లోన్లీగా అనిపించేది, ఏంటో ఒక్కదాన్నే అయిపోయినట్టు. ఐ హోప్ మళ్ళీ వాళ్ళు తొందరగా వచ్చేస్తారు అని. అండ్ ఈ వీడియో నేను ఇంత మంచిగా చేసుకోవడానికి కూడా అత్తయ్య రీజన్. మేమిద్దరం కలిసి చక్కగా మంచిగా షూట్ చేసుకున్నాం వీడియో అంతా, ఇలా గుర్తుగా ఉండాలి అని చెప్పి.
కూడా హ్యాండ్మేడ్ పేజ్లో తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్, పైన బ్లౌజ్ వచ్చి రౌసిల్లని రిత్వికి డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టే చిట్టితల్లి కూడా డిజైన్ చేయించాను సేమ్ ఫ్యాబ్రిక్తో. డీటెయిల్స్ అవి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్. పెరిగి పెద్ద వీళ్ళందరితో నువ్వు అడుగుతున్నా. Look at me. She's not, she's all looking at me.